రోజు మామూలుగా ముగ్గులేసేదాన్వి, ఇవాళేంటి రంగురంగులు ముగ్గులేస్తున్నావు? గొబ్బెమ్మలు కూడా అన్ని పెట్టావేంటి? ఎందుకంటే ఇవాళ పెద్ద పండగ కదా, సంక్రాంతి. అందుకు పెద్ద పండగ సంక్రాంతి పండగ. అవును, ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి పండగ పెద్ద పండగ ఈ సంక్రాంతి. ఉత్తరాయణం అంటే ఏంటక్కా? సూర్యుడు 6 నెలలు దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కుకి ప్రయాణం చేస్తాడు, దీనిని ఉత్తరాయణం అంటారు. మరో 6 నెలలు ఉత్తరం దిక్కు నుంచి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తాడు, దాన్ని దక్షిణాయణం అంటారు. సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంక్రమణం పొందుతాడు, అంటే ఒక్కో రాశిలో ప్రయాణిస్తాడన్నమాట. ఈ నెలలో మకర రాశిలో సంక్రమణం చెందుతాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అంటారు. ఓహో, అదా సంగతి. అవును, బేబం ఏం చేస్తుంది? ఇంకా నిద్ర లేవలేదు. లేవలేదా? పండగ పూట కూడా ఇంకా లేవకపోవడం ఏంటి? వెళ్ళండి, వెళ్ళి లేపండి. అలాగే అక్క. సీతమ్మకు చేయిస్తే సీతకు పతకము రామచంద్ర. హరిల రంగ హరి, 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 హరిల రంగ హరి. సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర. ఆ పతకము నాకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి, హరిల రంగ హరి. సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర. ఏంటి మేడం గారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు, చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. తమరు హరిదాస్ అవతారం ఎత్తారు కదా, అందుకే నవ్వుతున్నాను. నేను హరిదాస్ అవతారం ఎత్తడం ఏంటి? అడిగితే నవ్వుతావేంటి చెప్పు. ఏంటంటే ఆ హరిదాసుని చూడగానే ఆ గెటప్ లో నువ్వు నాకు కనపడ్డావు. నన్ను హరిదాసుని చేసి నవ్వుకుంటున్నావా? నిన్ను ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, కాసేపట్లో మిల్లుకి వెళ్తాను. కుదరదు, ఇవాళ నువ్వు మిల్లుకి వెళ్ళడం కుదరదు. ఇవాళ మనం ముగ్గుల పోటీకి వెళ్ళాలి.
ముగ్గుల పోటీగా? అవును, నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అది ఆడవాళ్ల పోటీ, దానికి మాలాంటి మగమహారాజులు రాకూడదు. సో నువ్వు హ్యాపీగా వెళ్ళి ఇదిగో ఇలా చక్కగా ముగ్గేసి ప్రైజ్ తీసుకుని రా. నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.